లక్ష్యం పెట్టుకునేటప్పుడు లక్ష్యం ఏం హై అంటారు. చిన్న లక్ష్యం ఉందనుకో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మనం అంతవరకు రీచ్ అయినా కాకుండా మన యొక్క లక్ష్యం హైగా ఉన్నప్పుడు దాన్ని 100% రీచ్ అవచ్చు, లేదా 70% రీచ్ అయినా కూడా చాలా లైఫ్ లో ముందుకు వెళ్ళాం. సో మీ యొక్క లక్ష్యం మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఒకటి డిసైడ్ చేసుకొని దానికి వెళ్ళే దారిని టీచర్స్తో కానీ తల్లిదండ్రులు కానీ అడిగి ఎలా వెళ్తే ఆ యొక్క ప్లేస్ మనం వెళ్ళగలం సక్రమంగా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. కొంతమంది అడిగితే మీరు ఏమవుతారు లైఫ్ లో అంటే ఇంకా ఏమనుకోలేదు అంటే 14-15 ఏళ్ళు అయిపోయాక ఇంకా ఏమనుకోలేదంటే ఎట్లాగా. సో అందుకే ఏదో ఒకటి అనుకోవాలి. మనం మంచి ఇల్లాలు అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, పొలిటీషియన్ అవ్వాలా, ఆర్టిస్ట్ అవ్వాలా, ఏది కూడా తప్పు కాదు. దేనికదే స్పెషల్ ఇది. సో పాలిటిక్స్ లో కూడా చాలా మంది ఆడపిల్లలు రావాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే మన సమస్యల మీద పోరాడుకోవడానికి ఇంకా ఫ్యూచర్ లో లేడీస్ కి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా వారందరూ కూడా గాంధీ గారు కోరినట్ గా స్వతంత్రంగా ధైర్యంగా తిరిగే విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా మీరందరూ కూడా రావచ్చు. కాబట్టి ఉత్త డాక్టర్లు ఇంజనీర్లే గొప్ప, పొలిటీషియన్స్ గొప్ప కాదనేది మైండ్ లో నుంచి తీసేయండి. సో చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఓకే.